ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నమ్మదగిన నామంలో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తూ ఉన్నాను. జీవవాక్యం అని చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము తల్లుల దినోత్సవం సందర్భంగా మదర్స్ డే స్పెషల్, ప్రతి తల్లి తన యొక్క ఇంటిలో తన పిల్లలను బట్టి ఎంతగానో సంతోషించాలని కోరుకుంటుంది. మరి పిల్లల యొక్క మేలు కోరుకుంటుంది, పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కోరుకుంటుంది. మరి తల్లి తన బిడ్డలు మరి దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు అది దేవునికి ఎంతో మహిమకరంగా ఉంటుంది. ఇంటిలో శాంతి సమాధానం అనేటటువంటిది ఉంటుంది. కానీ తల్లి మరి బాధ్యతారహితముగా జ్ఞానము లేనటువంటి ఒక తల్లిగా మూర్ఖురాలుగా జీవిస్తూ ఉన్నట్లయితే పిల్లలకి ఎంతో శాపాన్ని తీసుకుని వచ్చేటటువంటి తల్లిగా ఉంటుంది. కాబట్టి మరి ప్రతి తల్లి కూడా ఎలా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తల్లిగా తన పిల్లలను చక్కని మార్గంలో నడిపించుకోగలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి తల్లిగా ఆ తల్లి ఉండాలని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. మా మమ్మీ ఇలా ఉండాలి అని మరి పిల్లలు కూడా ఒక చక్కని ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. అవును, మరి తల్లి అన్ని విషయాలలో కూడా బాధ్యత కలిగినటువంటి తల్లిగా ఉండి పిల్లల యొక్క ఆలన పాలన చూసుకుంటూ చక్కగా ప్రేమించేటటువంటి తల్లిగా ఉండటం అది ఎంతో ఆశీర్వాదకరమని మరి మనం చూడగలుగుతున్నాం. మనం చూస్తున్న సామెతల గ్రంథము మరి 31వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, అందము మోసకరము సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని. ఎందుకు అంటే అన్ని విషయాల్లో కూడా ఆ తల్లి ఎంతో మెలకువ కలిగి సమయస్ఫూర్తి కలిగి పిల్లల పట్ల బాధ్యత కలిగి ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఆ యొక్క సమయంలో పిల్లలు తల్లిని మరి ఘనపరుస్తారు. ఆ తల్లి చేసే ప్రతి ఒక్క పనిని పిల్లలు ఎంతగానో కొనియాడతారు. మరి అంతేకాకుండా మనము తీతుకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, మంచి ఉపదేశము చేయువారనై ఉండవలననియు బోధించుము. 4వ వచనంలో వ్రాయబడింది, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకున్న వారును, మంచి వారినై ఉండవల్లని బుద్ధి చెప్పుచు. మరి మంచి ఉపదేశం చేసేగలిగినటువంటి మరి ఒక తల్లిగా ఆ తల్లి ఉండాలని బోధించు అని చెప్పి మరి పౌలు భక్తుడు తీతుకు రాసిన పత్రికలో వ్రాయటం జరిగింది. ఆ ఓపిక లేకే చాలామంది తల్లులు పిల్లల్ని చీటికి మాటికి తిడుతూనే ఉంటారు. పిల్లలు ఏదన్నా చేసి పెట్టమన్నారనుకోండి, దానికే తిడతారు. లేకపోతే పిల్లలు ఏదైనా ఇష్టమని తమ యొక్క ఇష్టాలు తెలియచేస్తారనుకోండి, అప్పుడు కూడా ప్రతి దానికి తిట్టే తల్లులు చాలామంది ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఓపిక ఉండదు, వాళ్ళకి సహనం ఉండదు, వాళ్ళకి జ్ఞానం ఉండదు. మూర్ఖత్వంతో పిల్లలు ఏది అడిగినా కూడా ముందు వాళ్ళకి తిట్లే పడతా ఉంటాయి. పిల్లలు భయభక్తులలో ఉండాలి అంటే ముందు తల్లికి భక్తి ఉండాలండి. ముందు తల్లికి భయము అనేటటువంటిది ఉండాలి. తల్లి భయభక్తులు కలిగినటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నట్లయితే పిల్లలు కూడా మరి ఆ విధంగా నడుస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మొట్టమొదటిగా మరి జ్ఞానము కలిగినటువంటి తల్లిగా ఉండాలి అని అంటే ఆ తల్లి భయభక్తులు కలిగినటువంటి తల్లిగా ఉండాలి, దేవుని యొక్క మార్గంలో నడిచేటటువంటి తల్లిగా ఉండాలి. మనం ఇప్పుడే చదువుకున్న సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనంలో భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, భయభక్తులు కలిగినటువంటి తల్లిగా ఆ తల్లి ఉంటే నిజంగా పిల్లలను కూడా భయము భక్తిలో చక్కగా నడిపించుకుని ఉంటుంది. కాబట్టి మరి జ్ఞానం అంటే ఏంటండి? దేవుని అందలి భయభక్తులే జ్ఞానము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి దేవుని అందు భయభక్తులు కలిగిన తల్లిగా ఉండాలి. అదేవిధంగా మరి ప్రేమ కలిగినటువంటి తల్లిగా ఉండాలి. తీతుకు రాసిన పత్రికలో ఇప్పుడు చదువుకున్నాం, ప్రేమ కలిగినటువంటి తల్లిగా, ప్రతిదానికి చిరాకు పడేటటువంటి తల్లిగా కాదు, ద్వేషించేటటువంటి తల్లిగా కాదు, అసహనం చూపించేటటువంటి తల్లి కాదు, ప్రేమ కలిగిన తల్లిగా. చూడండి, ప్రేమ అనేక దోషములను కప్పును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పిల్లలు విసిగించేవారుగా ఉన్నప్పటికీ కూడా, పిల్లలు ఒక్కొక్కసారి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రేమ కలిగినటువంటి తల్లి ఓర్పుతో సహనముతో ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొంటూ చక్కని రీతిలో ఆ పిల్లలకు మరి అన్ని విషయాలు కూడా తెలియజేసేటటువంటి తల్లిగా ఉంటుంది. కాబట్టి భక్తి కలిగిన తల్లిగా ఉండాలి. రెండవది, ప్రేమించేటటువంటి తల్లిగా ఉండాలి. ఆ ప్రేమను బట్టే ప్రతి విషయాన్ని కూడా సహించుకుంటుంది, ప్రతి విషయాన్ని కూడా ఓర్చుకుంటుంది. ఇంకా మనం చూసినట్లయితే
మరి ఆ యొక్క తల్లి దేవుని వైపు చూసేదిగా ఉండాలి. అంతేగాని పరిస్థితుల వైపు చూస్తే ఏ తల్లి కూడా మరి చక్కగా తన యొక్క బాధ్యతలను నిర్వర్తించదు. చూడండి, ప్రతి పరిస్థితిలో కూడా దేవుని వైపు చూడాలి. ఇంట్లో ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి తండ్రి అన్ని పరిస్థితుల్లో సపోర్టింగ్గా ఉంటాడు, ఒక్కొక్క ఇంట్లో సపోర్టింగ్గా ఉండడు. మరి భర్త వైపు చూసి పరిస్థితుల వైపు చూసినట్లయితే పిల్లల్ని చక్కగా ఆ తల్లి పెంచుకోలేదు. అంతేకాకుండా ఇంకా మరి అనేకమైనటువంటి ఎక్స్క్యూజెస్ చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో తల్లులు ఉంటారు. ఎక్స్క్యూజెస్ చెప్పుకున్నంత మాత్రాన మనకు మన పిల్లలు బ్లెస్సెడ్గా తయారవుతారా? తయారవ్వరు. కాబట్టి మరి ప్రతి తల్లి ఊరికే ఎక్స్క్యూజెస్ చెప్పుకునేటటువంటి తల్లిగా కాదు, కానీ దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసి మరి ప్రార్థించేటటువంటి తల్లిగా ఉండాలి. మరి దేవుని వైపు చూసేటటువంటి తల్లి ఎన్నడూ కూడా సిగ్గునందదు. దేవుడు ఆమెను సిగ్గుపరచడు. ఆ తల్లి ఏ పరిస్థితి అయినా కూడా దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసుకుంటూ దేవునికి తన యొక్క పరిస్థితులు అప్పగిస్తూ దేవుని చేతికి తన యొక్క భారాలను అప్పగిస్తూ ఆమె ముందుకు కొనసాగినట్లయితే దేవుడు ఆమెను సిగ్గుపరచడు. మనం చూస్తాం కీర్తన గ్రంథము మరి 34వ కీర్తన 5వ వచనంలో, వారాయన తట్టుచుడుగా వారికి వెలుగు కలిగను. ఏ స్త్రీ అయితే, ఏ తల్లి అయితే దేవుని వైపు చూస్తుందో దేవుడు ఆమెను సిగ్గుపరచడు, ఆమె తల ఎత్తుతాడు. కాబట్టి ఇక్కడ ఉదాహరణగా మరి ఒక తల్లిని మనం ఇప్పుడు చూడగలము. మనము ఇక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనం, హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. ఇక్కడ అబి అనేటటువంటి పేరునికి అర్థం ఏంటంటే తండ్రి. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నాం, తల్లి బాధ్యత కలిగి ఉండాలి, తల్లి జ్ఞానం కలిగి ఉండాలి, తల్లి భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యొక్క మార్గాల్లో నడిచేదిగా ఉండాలి, అంతేకాకుండా పిల్లలను ప్రేమించేదిగా ఉండాలి. పరిస్థితులు ప్రేమించినప్పుడే పరిస్థితులను జాగ్రత్తగా ఎదుర్కోగలదు. తల్లి నిబ్బరమైనటువంటి బుద్ధి అంటే స్వస్థ బుద్ధి కలిగినటువంటి తల్లిగా ఉండాలి. అంతేకాదు దేవుని వైపు చూసేటటువంటి తల్లిగా ఉండాలి. హిజ్కియా ఇతడు 25 సంవత్సరాల వయసులో యవన ప్రాయంలో రాజయ్యాడు. హిజ్కియా జీవితం మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి జీవితం. ఎన్నో విషయాలు, ఆత్మీయమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎన్నో హిజ్కియా జీవితంలో మనము చూడగలం. అయితే ఇక్కడ మరి హిజ్కియా ఈ విధంగా తయారయ్యాడు అని అంటే, ఇంట్లో పరిస్థితులన్నీ కూడా మరి అబియా తల్లి అయినటువంటి అబియాకు అనుకూలంగా ఉన్నాయా? ఇప్పుడే ముందు మనం చెప్పుకున్నాం, ఏ తల్లి కూడా సాకులు చెప్పకూడదు. ఏ తల్లి కూడా ఊరికనే ఎక్స్క్యూజెస్ చెప్పి ఈ పరిస్థితుల వల్ల నేను ఇట్లా ఉన్నాను, ఈ పరిస్థితుల వల్ల నేను పిల్లల్ని పెంచుకోలేకపోయాను, ఈ పరిస్థితుల వల్ల నా పిల్లల్ని ప్రయోజకులుగా చేయలేకపోయాను అనేటటువంటి సాకులు ఏ తల్లి కూడా చెప్పకూడదండి. బాధ్యత కలిగిన తల్లి, ఏ తల్లి కూడా సాకులు చెప్పదు. అసలు సాకులు ఏ పరిస్థితి కూడా ఒక ఎక్స్క్యూజ్గా ఆ తల్లికి ఒక సాకుగా కనపడదు. అది అద్భుతమైనటువంటి చక్కని విషయం. కాబట్టి అబియా యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే, అబియా తల్లిగా ఉంటే హిజ్కియా యొక్క తండ్రి ఎవరంటే ఆహాజు. ఆహాజు యొక్క పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దుష్టుడిగా చెప్పబడుతున్నాడు, దేవుని యొక్క మార్గాలలో నడవలేదు, దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేయలేదు. దేవుని యొక్క మరి వీళ్ళు దేవుని యొక్క ప్రజలు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రాజు. మరి ఈ రాజు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టడిగా జీవించాలి. అయితే అలాంటి మంచి గుణాలు, లక్షణాలు ఏవి కూడా అబియాలో లేవండి. దుష్టుడిగా జీవించాడు, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. ఏ పరిస్థితి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. మామూలుగా చూడండి, ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారంటే, తండ్రి ఆ విధంగా ఉంటే డాడీయే ఇట్లా చేస్తున్నాడు, మరి అలాంటప్పుడు మేం చేస్తే తప్పేంటి అనేటటువంటి మరి అలాంటి పరిస్థితులలో కొడుకులు మరి అంటే కుమారులు ఎదుగుతూ ఉంటారు. కానీ ఈ తల్లి యొక్క అద్భుతమైనటువంటి చక్కని మర్యాదతో కూడినటువంటి జీవితము, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము ద్వారా తన కుమారుడైనటువంటి హిజ్కియాను ఎంతో చక్కగా ఆమె భయభక్తులలో పెంచుకోగలిగింది. రాజైనటువంటి ఆహాజు చనిపోయిన తరువాత మరి ఆ యొక్క కుమారుడైనటువంటి హిజ్కియా
హిజ్కియా సింహాసనానికి వచ్చాడు. వచ్చి అతడు ఎలా ఉన్నాడు అని అంటే, హిజ్కియా చూడండి, రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనం చూస్తే, అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. దేవుని బిడ్డలారా, మనము చక్కని రీతిలో ఈ కుమారుణ్ణి తల్లి అయిన అబియా పెంచటం మనం చూస్తున్నాం. దేవుని మార్గాలు ఏమిటి, దేవుని దృష్టిలో యథార్థంగా నడవటం అంటే ఏంటి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం అంటే ఏంటి, దేవునికి దేవునికి ఇష్టుడిగా జీవించటం అంటే ఏంటి, దేవుని హత్తుకొని జీవించటం అంటే ఏంటి, ఇవన్నీ కూడా చక్కని రీతిలో తన కుమారుడికి ఆమె నేర్పించుకున్నటువంటి తల్లిగా మనం చూస్తున్నాం. మరి ఇంట్లో పరిస్థితులు చూస్తే, ఆ రాజు అయినటువంటి ఆహాజు, తండ్రి అయినటువంటి ఆహాజు ఎందుకు పనికిరానటువంటి జీవితం, దేవునికి అయిష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు. కానీ అదే పరిస్థితుల్లో, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో తన కుమారుణ్ణి మరి దేవుని యొక్క మార్గంలో జీవించేటటువంటి కుమారుడిగా, దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచేటటువంటి కుమారుడిగా తీర్చిదిద్దుకుందండి క్రైస్తవులారా. కాబట్టి దేవుని బిడ్డలారా, సాకులు చెప్పే తల్లిగాని ఉండకూడదు. ప్రతి యొక్క పరిస్థితిని కూడా నీకు అనుకూలంగా మార్చుకుని, ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దేవుని యొక్క శక్తితో, దేవుడిచ్చేటటువంటి జ్ఞానముతో, దేవుని అందలి భయభక్తులతోటి, మరి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తిని తీసుకున్నటువంటి తల్లిగా, ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా అనుకూలపరుచుకుని, మరి తన యొక్క పిల్లలను దేవుని కొరకు సాక్షులుగా తీర్చిదిద్దగలిగినటువంటి తల్లిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. అదే నీ జీవితంలో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి హన్నా యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే, హన్నా కూడా తన కుమారుడైనటువంటి సమూయేలుని ఎంత చక్కని రీతిలో, మరి ఎంతో అంటే ఆ చిన్న వయసులోనే ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ కలిగినటువంటి చైల్డ్గా ఆ హన్న తన కుమారుని పెంచుకోగలిగింది. మామూలుగా చిన్నపిల్లల్ని ప్రార్థన చేయమంటే ఏమంటారంటే, ఆ చిన్నోడండి వాడికి ప్రార్థన రాదు అని ముందు తల్లే చెప్తుంది. వాడిని అడగొద్దండి, వాడు చిన్నోడండి, ఇంకా వాడికి ప్రార్థన రాదండి అని ఈ విధంగా పిల్లలు చెప్తూ ఉంటారు. మరి ఏ వయసులో మరి ఈ యొక్క తల్లి అనేటువంటి హన్న సమూయేలుని తీసుకుని వెళ్ళి ఆ యొక్క మందిరంలో, షిలోహులో ఉన్నటువంటి మందిరంలో దైవజనుడి దగ్గర అప్పగించి వచ్చింది చూడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, సాకులు చెప్తే మీ పిల్లల జీవితాల్లో సక్సెస్ అనేది మీరు చూడలేరు. సాకులు చెప్పి పిల్లల జీవితాల్లో దీవెని మీరు తీసుకుని రాలేరు. ఒక తల్లిగా సాకులు చెప్పకుండగా ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా అనుకూలపరుచుకుంటూ, దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని పొందుకుంటూ, దేవుని యొద్ద నుండి వచ్చేటటువంటి అద్భుతమైన జ్ఞానము, అది పైనుండి వచ్చేటటువంటి జ్ఞానము మృదువైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, సులభముగా లోబడినది. ఈ విధంగా మనకు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ చక్కని విషయాలన్నీ కూడా. కాబట్టి ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని తల్లి పొందుకుంటూ, ఆ తల్లితో ఆ యొక్క జ్ఞానము చేత మరి నడిపించబడుతూ, అదే అద్భుతమైన జ్ఞానముతో తన పిల్లల్ని నడిపించుకోవటం అనేటటువంటిది, అది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. అదేవిధంగా నోవా యొక్క భార్య, లేదా మరి నోవా యొక్క పిల్లల యొక్క తల్లి, ఈ తల్లిని కూడా చూసినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో పిల్లల్ని పెంచుకుందండి. పిల్లలు దేవుని మాట వినేటటువంటి పిల్లలుగా, ఈ పిల్లలు దేవుని యొక్క చిత్తం చేసేటటువంటి పిల్లలుగా, అంతేకాదు ఈ పిల్లలు మరి దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చినప్పుడు ఆ ప్రణాళికలో తాము కూడా కలిసి చక్కగా తల్లిదండ్రులకు చేయూతనిచ్చి, వారికి సపోర్టింగ్గా నిలిచి, వారు చెప్పిన ప్రతి మాట వినేటటువంటి పిల్లలుగా తయారయ్యారు అంటే, అది కేవలము ఆ తల్లి నోవా యొక్క భార్య యొక్క కష్టము, ప్రయాస అనేటటువంటిది మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ విధంగా ప్రతి యొక్క తల్లి బాధ్యత కలిగిన తల్లిగా ఉండాలే కానీ బాధ్యతారహిత్యముగా ఉండకూడదు. జ్ఞానము కలిగిన తల్లిగా ఉండాలే కానీ మూర్ఖురాలుగా ఉండకూడదు. ప్రతి యొక్క తల్లి ఓర్పు, సహనము కలిగి, ప్రేమ కలిగి, స్వస్థ బుద్ధి కలిగినటువంటి తల్లిగా ఉండాలే కానీ మరి లక్షణాలు ఏమీ లేకుండా సాకులు చెప్పుకుండే వెళ్ళిపోయేటటువంటి తల్లిగా ఉండకూడదు. కాబట్టి ఉదాహరణగా ఇక్కడ మనం చూసాము రాజైనటువంటి హిజ్కియా యొక్క తల్లి ఎంత చక్కగా తన కుమారుని పెంచుకుంది. ఆ విధంగా కుమారుని పెంచుకుని
25 సంవత్సరాలకు ఆ కుమారుడు ఒక చక్కని దేవుని యొక్క మార్గములో నడిచేటటువంటి కుమారుడుగా, అంతేకాదు రాజ్య పరిపాలన దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో చెయ్యగలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి చక్కని ప్రవర్తన కలిగినటువంటి కుమారుడుగా ఉండటానికి ఆమె తీర్చిదిద్దిందండి దేవుని యొక్క సహాయముతో. ఈ రోజున మనము కూడా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహాయముతో, దేవుడిచ్చే జ్ఞానముతో, దేవుడిచ్చే ఆత్మ నడిపింపుతో, దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క ప్రార్థన నడిపింపుతో మనము ముందుకు కొనసాగాలి. ఆ విధంగా దేవుని మీద ఆధారపడి మనము పిల్లలను చక్కగా పెంచుకోగలగాలి దేవుని బిడ్డలారా. చూడండి, ప్రావర్బ్స్ సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తల్లి యొక్క నోటిలో నుంచి కృపగల ఉపదేశం రావాలి, చక్కని జ్ఞానము కలిగిన మాటలు రావాలంతేగాని పిల్లలను కృంగదీసేటటువంటి మాటలు, పిల్లలను ఎందుకు పనికి రాకుండా చేసేటటువంటి మాటలు తల్లి నోట్లో, అంటే నెగిటివ్ వర్డ్స్ అనేటటువంటివి తల్లి యొక్క నోట్లో నుంచి బయటికి రాకూడదు. అబియా, ఏ రోజు కూడా నా వల్ల కాదురా నాయన, నీ తండ్రి చూస్తే ఇలాంటి జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నిన్నెలా పెంచగలను, నాకైతే ఓపిక లేదు, ఈ తండ్రితో పడటమే నాకు అవ్వట్లేదు, ఇంకా నిన్నెక్కడ పెంచేది నేను అనేటటువంటి నెగిటివ్ మాటలు మరి అబియా నోట్లో నుంచి రాలేదండి. ముందే చెప్పుకున్న అబియా, అబి అంటే తండ్రి అని అర్థం. నిజముగా తండ్రి పనికిరానటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నప్పటికీ కూడా తల్లి తండ్రిగా కూడా ఉండి ఆ యొక్క హిజికి అని ఆ విధంగా చక్కగా పెంచి పెద్ద చేసుకుంది. ఎంత చక్కని మాటలు, కృప కలిగినటువంటి ఉపదేశము, పనికి వచ్చేటటువంటి ప్రయోజనకరమైనటువంటి మాటలు ఆ కుమారుడికి బోధించుకుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చక్కని ఆజ్ఞలు, కట్టడలు, శాసనములు, మరి ఆదేశములు ఇవన్నీ కూడా తల్లి యొక్క నోట్లో ఉన్నట్లయితే అవే పిల్లలకు కూడా ఆమె బోధించుకుంటుంది, కృప కలిగిన ఉపదేశం బోధించుకుంటుంది, ధైర్యం ఇచ్చేటటువంటి మాటలు చెప్పుకుంటుంది. పరిస్థితులు చూసి భయపడవద్దు, పరిస్థితులు చూసి వెనుకంజ వేయొద్దు. మనకు దేవుడున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు అనేటటువంటి మాట, వారిలో విశ్వాసము పెంపొందించేటటువంటి మాటలు, కృప కలిగినటువంటి మాటలు, దయ కలిగినటువంటి మాటలు, సమయస్ఫూర్తి కలిగినటువంటి మాటలు పిల్లలతో మాట్లాడుతూ ఉంటే నిజముగా అద్భుతమైనటువంటి రీతిలో పిల్లలలో గొప్ప కాన్ఫిడెన్స్ వస్తుందండి, పిల్లలలో ధైర్యం వస్తుందండి, దేవుని మీద విశ్వాసం వస్తుందండి. కాబట్టి మరి ప్రతి ఒక్క తల్లి కూడా కృపగల ఉపదేశము చేసేటటువంటి తల్లిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. పట్టించుకోకుండా ఏదో పనికిరాని మాటలు, మరి ముసలమ ముచ్చట్లు అంటే సమయమంతా కూడా వ్యర్థం చేసుకుంటూ, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ వ్యర్థం చేసుకున్నట్లయితే రేపు దేవుడు ఆ తల్లిని లెక్క అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ఏంటి నీ పరిస్థితి, నేను నీకు ఇచ్చిన పిల్లల విషయంలో నీవు ఎలా బాధ్యత వహించావు, నువ్వు ఎలా ప్రవర్తించావు, ఏ విధంగా పిల్లల్ని ప్రయోజకులుగా చేశావు అని ఈ విధంగా దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి నిజముగా తన యొక్క కుమారుని చక్కని రీతిలో పెంచుకుంది ఆ తల్లి అయినటువంటి అబియా. ఆ కుమారుడు 25 సంవత్సరాలకు చక్కగా ఆ రాజ్యంలో అంటే ఆ సింహాసనం మీదకి వచ్చేటప్పటికి ఒక చక్కని అద్భుతమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి కుమారుడిగా, పరిపాలన సామర్థ్యము కలిగినటువంటి కుమారుడిగా ఆ కుమారుడు తయారయ్యి ఆ విధంగా సింహాసనం ఎక్కాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఎంతో బాధ్యత ప్రతి తల్లికి దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ తల్లి నోట్లోంచి జ్ఞానము కలిగినటువంటి మాటలు రావాలి, భయము భక్తితో కూడినటువంటి మాటలు రావాలి. అంతేకాదు, అంతేకాని లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి యొక్క ఆశలు, మరి వాళ్ళ మీద వీళ్ళ మీద మరి చాడీలు చెప్పుకునేటటువంటి మాటలు, మరి ఇతరుల మీద ఇంకా పనికిరాని మాటలు అంటే చెప్పుకోకూడని మాటలు చెప్పుకునేటటువంటి మాటలు ఆ తల్లి నోటికి రాకూడదు. అందుకే ఆమె నోరు తెరిస్తే ఒక మంచి టీచర్గా ఆమె ఉండాలండి. బోధించేవారిని ఏమంటాం మనము, టీచర్స్ అంటాం, బోధకులు అంటాం. కాబట్టి ఆమె మరి మంచిగా ఒక చక్కని విషయాలు టీచ్ చేసేటటువంటి తల్లిగా ఆ తల్లి ఉండాలి. చక్కని విషయాలు బోధించాలి, అంతేగాని పనికిరాని విషయాలు బోధించకూడదు.
దేవుని యొక్క వాక్యాన్ని వారి అంతరంగంలో, వారి యొక్క నోటిలోనికి, వారి అంతరంగంలోనికి, వారి మనసులోనికి పోవాలంటే ఆ తల్లి అంతగా మరి చెప్పేటటువంటి తల్లిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిరంతరము ప్రార్థించేటటువంటి తల్లిగా ఉండాలి ఈ తల్లులు. మరి మోషే, అహరోను, మిర్యాం యొక్క తల్లిని మనం చూస్తే యొక్కబెత్ ఆమె కూడా విశ్వాసము కలిగినటువంటి తల్లి, ప్రార్థించేటటువంటి తల్లి, ప్రతి పరిస్థితిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి తల్లి, తన యొక్క కుమారుణ్ణి కొనగలిగినటువంటి తల్లి, తన యొక్క కుమారుణ్ణి మోషేను ఒక నాయకుడిగా చేసినటువంటి తల్లి, ఒక కుమారుణ్ణి మరి ప్రధాన యాజకుడిగా దేవుని యొక్క సన్నిధానంలో పరిచర్య చేసేటటువంటి కుమారుడిగా సిద్ధం చేసినటువంటి యొక్క తల్లి, మరి ఆరాధన నాయకుడు రాలుగా మిర్యాం తయారైందంటే ఆ తల్లి యొక్క మరి స్వస్థ బుద్ధిని చూడండి, ఆ తల్లి యొక్క కాన్ఫిడెన్స్ని మీరు చూడండి, ధైర్యాన్ని మీరు చూడండి, దేవుని ఎడల ఆమె కలిగినటువంటి గొప్ప విశ్వాసాన్ని చూడండి. దేవుని బిడలారా, ఈ రోజున చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితులు, పిల్లలు ఊరికినే చెడిపోయేటటువంటి పరిస్థితులు, చేతికి దక్కకుండా పోయేటటువంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో తల్లి ఎంత మెలకువగా ఉండాలి, ఎంత బాధ్యత వహించాలి, మరి ఆ తల్లి ఇంటి వారి నడతలను మరి కనిపెట్టుకొనును, అంటే మెలకువగలిగినటువంటి తల్లిగా ఉండాలండి. పిల్లలను కనిపెట్టుకునేటటువంటి తల్లిగా, మరి శత్రువు మింగివేసేటటువంటి పరిస్థితులు కాకుండా, శత్రువు నోటిలో పడకుండా మరి ఆ పిల్లల్ని కాపాడుకునేటటువంటి తల్లిగా ఆ తల్లి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 31:27 ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అప్పుడు ఆ తల్లి ఘనపరచబడుతుంది. అద్భుతమైనటువంటి రీతిలో ఆ తల్లి ఘనపరచబడుతుంది. మరి చక్కని ఉపదేశం చేసేటటువంటి తల్లిగా, పిల్లల్ని చక్కని మార్గంలో నడిపించేటటువంటి తల్లిగా, భయభక్తులు నేర్పించేటటువంటి తల్లిగా, ప్రార్థించేటటువంటి తల్లిగా, చక్కని ప్రవర్తన కలిగినటువంటి తల్లిగా, ప్రేమించేటటువంటి తల్లిగా, చక్కని ఉపదేశం చేసేటటువంటి తల్లిగా ఆ తల్లి ఉన్నప్పుడు పిల్లలు నిశ్చయముగా ప్రయాజకులుగా తయారవుతారు. అంత మాత్రమే కాదు, 28 సామెతల గ్రంథము 31:28 మనం చూస్తూ ఉన్నాం, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు. పిల్లలు అంటారంట, మమ్మీ నువ్వు ధన్యురాలవు అని చెప్పి. ఈ విధంగా మరి ఇలాంటి ఘనత నీవు పొందుకోవాలి అని అంటే, నీ బిడ్డల్ని నువ్వు చక్కగా పెంచుకోవాలి, దేవుని అందరి భయభక్తుల్లో నీవు పెంచుకోవాలి. అదే దేవుడు మరి ఈ యొక్క బ్లెస్సెడ్ మదర్స్ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి సందేశం. నువ్వు ఒక బ్లెస్సెడ్ మదర్గా తయారవ్వాలి, ఒక ధన్యురాలైనటువంటి తల్లిగా తయారవ్వాలి. అంతేగాని మరి పిల్లల చేత తిట్టించుకునేటటువంటి తల్లిగా మాత్రం ఉండకూడదు. అది కూడా జరుగుతూనే ఉంటుంది, పిల్లలు లేచి తిడుతూ ఉంటారు తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా. అలాంటి పరిస్థితి కాదు. కాబట్టి నువ్వు ఒక బ్లెస్సెడ్ మదర్గా నీవు తయారవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. పిల్లలకు ఒక మాదిరికరమైన తల్లిగా ఉండి చక్కని మార్గంలో నడిపించుకునే తల్లిగా నీ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అయినది. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవ, మీ యొక్క ప్రశస్తమైన నామానికి వేలాది వేల వందనములు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తల్లిగా ఉండుట ఒక భాగ్యము నాయన, ఇది నీవిచ్చినటువంటి ప్రత్యేకమైన స్థానం. కాబట్టి ఈ యొక్క స్థానములో ప్రతి యొక్క తల్లి కూడా తండ్రి నా నాయన నీవు చెప్పిన రీతిలో నిలబడటానికి, తమ యొక్క బాధ్యతలు నిర్వర్తించడానికి నీ కృపను దయచేయండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి యొక్క తల్లిని మీరు ఆశీర్వదించండి. ఈ తల్లుల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. ఏ తల్లి అయితే అనారోగ్యంగా ఉందో ఆ తల్లికి ఆరోగ్యం దయచేయండి ప్రభు, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి దేవ, స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఏ తల్లికైతే జ్ఞానం లేదో ఆ తల్లికి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మీరు దయచేయండి, శాంతి సమాధానాన్ని ఆ ఇంటిలో మీరు దయచేయండి. అయ్యా, దయగలిగిన దేవుడు, ప్రార్థించే తల్లిగా, నీ మీద ఆధారపడేటటువంటి తల్లిగా ఆ తల్లిని మీరు ఆశీర్వదించండి. తల్లులను, పిల్లలను మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, యొక్క సమయంలో యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కుటుంబాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా నాయన స్పాన్సర్ చేసినటువంటి ప్రియ ఆంటీ కొరకు నీకు వందనాలు. ఆ తల్లి ఎంతో బ్లెస్సెడ్ మదర్గా ఉంది తండ్రి, మీరు ఎంతగానో ఆమెను ఆశీర్వదించారు. తన పిల్లలకు, తన పిల్లల పిల్లలకు ఆమె ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఆమెను బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి 100 వెయ్యంతల ఆశీర్వాదం దయచేయమని
మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని ప్రభా మీరెక్కల చోట్న భద్రపరచమని వేడుకుంటూ నీకే మహిమను ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.